Hey guys, welcome to Rajesh Tech. This video lo manam heavy PC games ni low end PC lo ela aadachu ane information gurinchi discuss cheddam. So let's get started. Guys, manaki idi ela sadhyam ante cloud computing dwara sadhyam anamata. So cloud computing ante vere vaalla computer ni manam internet dwara access chesi manam vaalla computer ni use chestam anamata. So ippudu vache cloud computing endante latency aithe em undadu. Ante aa computer ki mana computer ki maddalo డిలే అయితే ఏముండదు అనమాట. అంటే మన పబ్జి భాషలో చెప్పాలంటే పింగ్ అనమాట. సో పింగ్ అయితే ఏముండదు. సో దట్ మనకి ఫాస్ట్ రెస్పాన్స్ వస్తుంది అండ్ గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళ కంప్యూటర్స్ వచ్చేసరికి వెళ్ళి హెవీ మిషనరీ గైస్, అంటే పెద్ద పెద్ద గ్రాఫిక్ కార్డ్స్ ఆర్టీఎక్స్ 3090 ఇట్లాంటివి అయితే యూస్ చేసి తయారు చేస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేది ఎన్విడియా వాళ్ళే. సో వాళ్ళు వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ కదా, సో వాళ్ళే మనకి కంప్యూటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి గైస్. సో ఫస్ట్ వచ్చేసి మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. సో గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫస్ట్ లింక్ ఇస్తాను. సో nvidia.com/enus/download అని చెప్పేసి, సో జీ ఫోర్స్ నౌ డౌన్లోడ్ లింక్ అని దాని పక్కన ఒక లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్కి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఆ లింక్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలండి, ఇక్కడ సో విండోస్ పీసీ అని ఉంది కదా, సో విండోస్ పీసీ పక్కన డౌన్లోడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో గైస్ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో 87 MB దాకా ఉంటుంది డౌన్లోడ్ అయితే. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయితే చేసేయండి గైస్. సో మీరు చూడొచ్చు గైస్ ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అగ్రి అండ్ కంటిన్యూ అనే దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో అగ్రి అండ్ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయగానే మీకు, సో స్విచ్చింగ్ బిట్వీన్ గేమ్స్ గ్యాలరీ అండ్ సెట్టింగ్స్ ఈజ్ ఈజీ అని సంథింగ్ ఇలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కొట్టేసి గాట్ ఇట్ అయితే క్లిక్ చేయండి. సో గైస్ సో లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఫస్ట్. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే గైస్ మీకు ఇక్కడ ఏమైనా వస్తుందంటే జీ ఫోర్స్ నౌ ఈజ్ కరెంట్లీ నాట్ సపోర్టెడ్ ఇన్ యువర్ రీజియన్ అని అయితే వస్తుంది. సో దానికోసం కూడా మీకు ఒక ఫిక్స్ అయితే చెప్తాను. సో చూడండి గైస్, సో దానికోసం మీరు డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఉంటుంది. సో touchvpn.net/platform అని చెప్పేసి, సో VPN లింక్ అని చెప్పేసి దాని పక్కన లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్కి వచ్చిన తర్వాత గైస్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ విండోస్ MSI అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి మనం exe ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో 7 MB ఉంది VPN ఫైల్ అయితే. సో దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేస్తున్నాం. సో గైస్ మనం గేమ్ ప్లే అప్పుడు VPN కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సైన్అప్ అప్పుడు మాత్రం కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ గేమ్ లాంచ్ అయ్యేదాకా VPN కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో మీకు చూపిస్తాను గైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో దీని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో గైస్ మీరు చూడొచ్చు ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఎన్క్రిప్షన్ ఈస్ ఎనేబుల్డ్ అని అయితే వచ్చేసింది. సో ఫస్ట్ ఏ కంట్రీ కనెక్ట్ అయిందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే డిసేబుల్ చేసేయండి దీన్ని. సో డిస్కనెక్ట్ అని అయితే క్లిక్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం ఏదైతే కంట్రీ అవైలబిలిటీలో ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి జీ ఫోర్స్ నవ్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఒకవేళ స్వీడన్ కనుక ఉన్నట్టయితే స్వీడన్ని కనెక్ట్ చేసేయండి గైస్. లేదా మీకు జీ ఫోర్స్ నవ్ ఎక్కడెక్కడ కంట్రీస్లో అవైలబిలిటీ ఉందో కావాలంటే లిస్ట్ గూగుల్లో అయితే సెర్చ్ చేసుకొని ఆ కంట్రీని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని VPN అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో స్వీడన్ అయితే నేను కనెక్ట్ చేసేసాను. సో స్వీడన్ అయితే కనెక్ట్ చేసేసిన తర్వాత గైస్ మళ్ళీ మీరు ఏం చేయండి అంటే, సో మళ్ళీ ఈ జీఫోర్స్ నౌ యాప్కి వచ్చేసి, సో exe ఫైల్కి వచ్చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో లాగిన్ మీద అయితే క్లిక్ చేయగానే గైస్ మీరు చూడొచ్చు జీఫోర్స్ నౌ అని వచ్చింది. సో లాగిన్ విత్ యువర్ జీఫోర్స్ నౌ ప్రొవైడర్ అని అయితే వచ్చేసింది గైస్. సో మనకి ఇంతకుముందు అకౌంట్ లేదు కాబట్టి డోంట్ హ్యావ్ అకౌంట్ జాయిన్ టుడే అని అయితే ప్రెస్ చేసేయండి. సో జాయిన్ టుడే అని అయితే క్లిక్ చేసేసాను గైస్ నేను. సో గైస్ ఇక్కడ చూస్తే మనకి వేరే భాషలో అయితే వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ రాంగ్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసేసి గైస్ ఇక్కడ జాయిన్ టుడే అని అయితే క్లిక్ చేసేయండి. సో జాయిన్ టుడే అని క్లిక్ చేయగానే చూసే మెంబర్షిప్ అని అయితే వస్తుంది అన్నమాట గైస్. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫ్రీ ఉంటుంది, ఫౌండర్స్ ఎడిషన్ ఉంటుంది. సో ఫౌండర్స్ ఎడిషన్ వచ్చేసి $25 పర్ 6 మంత్స్ అని అయితే ఉంది. సో అది మనకు అవసరం లేదు. సో ఫ్రీ వర్షన్ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అని అయితే క్లిక్ చేసేయండి. సో గైస్ మీరు అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సైన్ ఇన్ టు ద క్లయింట్ అని అయితే వస్తుంది. సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ. సో మనకి ఎన్విడియా అకౌంట్ కూడా లేదు కాబట్టి మీరు ఇక్కడ డోంట్ హ్యావ్ ఏ అకౌంట్ దగ్గర క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో గైస్ మీకు ఆల్రెడీ ఎన్విడియా అకౌంట్ కనుక ఉన్నట్లయితే దాంతో అయినా సైన్ ఇన్ అవ్వచ్చు, పర్లేదు. VPN కనెక్ట్ చేయకుండా మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పటికీ దాంతో అయితే మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు, ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట గైస్. సో గైస్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ దగ్గర, సో మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో గైస్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లే నేమ్ అని అయితే ఉంటుంది. సో డిస్ప్లే నేమ్ కూడా ఇచ్చేయండి. సో తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేయండి గైస్.
సో గాయస్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ర్యాండమ్గా అయితే ఎంటర్ చేసేయండి. సో దాన్ని మీకు 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట అకార్డింగ్ టు యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో తర్వాత గాయస్ ఈ అన్ని చెక్ మార్క్స్ అయితే ఎనేబుల్ చేసేసి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసేసి, సో గాయస్ ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ కూడా చేయండి. ఐఎమ్ఏ హ్యూమన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ కూడా చేయండి. సో గాయస్ మీరు క్యాప్చా వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని అయితే క్లిక్ చేసేయండి. సో గాయస్ మీరు క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయగానే అక్కడ సేవింగ్ లాగిన్ ఇన్ఫో అని వచ్చింది, అండ్ ఇక్కడ గ్రాంట్ పర్మిషన్ అనేది వచ్చేసింది. గాయస్ ఇక్కడ మీకు ఈ రెండు చెక్ బాక్స్ కూడా టిక్ మార్క్ అయితే చేసేసి సో కంటిన్యూ అని అయితే క్లిక్ చేసేయండి. సో గాయస్ కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అది మెయిల్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఎంటర్ చేసేటప్పుడే మంచి వ్యాలిడ్ మెయిల్ అయితే ఎంటర్ చేయండి. సో మెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది నేను చెప్పాను కదా ఇందాకనే, సో మెయిల్ వెరిఫికేషన్ కూడా చేసేయండి అన్నమాట గాయస్. సో మీరు చూడవచ్చు ఇక్కడ ఎన్విడియా అకౌంట్ క్రియేటెడ్ అని చెప్పేసి వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వచ్చేసింది. సో ఆ మెయిల్ అయితే నేను వెరిఫై అయితే చేసేసాను అనమాట గాయస్. అక్కడ వెరిఫై నెంబర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి వెరిఫై చేసేసాను. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది. సో ఇక్కడ పేజ్ అయితే రీడైరెక్ట్ అయిపోయిందనమాట గాయస్. మనం ఇక్కడ చూడొచ్చు కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఇన్ అని అయితే వచ్చేసింది. సో యువర్ ఫ్రీ మెంబర్షిప్ లెట్స్ యూ ప్లే యువర్ పీసీ గేమ్ సంథింగ్ అలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు జీఫోర్స్ నవ్ ఈజ్ సపోర్టెడ్ బై ఎన్విడియా అండ్ స్వీడన్ అని వచ్చేసింది కదా, సో ఇక్కడ మనం ఎన్విడియా మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఓకే పేజ్ ఈజ్ ఇన్ వర్కింగ్ అని వచ్చింది, ఎందుకంటే ఇంతసేపు ఉండకపోవచ్చు పేజ్. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే క్యాన్సల్ మీద క్లిక్ చేసేసి సో మళ్ళీ లాగిన్ అని అయితే క్లిక్ చేద్దాం గాయస్. సో మళ్ళీ లాగిన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ వస్తుంది ఎన్విడియా అని, సో మళ్ళీ ఎన్విడియా మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయితే అయిపోతుంది, ఎందుకంటే మనం ఇందాకే అకౌంట్ క్రియేట్ చేసి లాగౌట్ అయితే చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మీ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గాయస్. సో మీరు చూడవచ్చు మళ్ళీ ఇక్కడ రికమెండేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి కొన్ని చెక్ బాక్సెస్ అయితే వచ్చాయి. సో వీటిని కూడా టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ అని అయితే క్లిక్ చేసేయండి. సో యువర్ లాగ్డ్ ఇన్ అని అయితే వచ్చేసింది. సో చూద్దాం ఇక్కడ లాగ్డ్ ఇన్ అయ్యామో కాలేదో. సో మీరు చూడొచ్చు గాయస్ ఇక్కడ సక్సెస్ఫుల్గా లాగ్డ్ ఇన్ అని అయితే వచ్చేసాము. సో ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే మనం VPN కనెక్ట్ చేసాం కాబట్టి ఇంటర్నెట్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. సో దట్ కొంచెం టైం అయితే కన్జ్యూమ్ చేస్తుంది, కానీ గాయస్ ఇది ఓన్లీ వన్ టైం కాబట్టి సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ప్రతిసారి అయితే ఇదైతే చేయంగా ఒక్కసారి చేస్తే సరిపోతుంది కాబట్టి సో ఫస్ట్ టైం వరకు కొంచెం కష్టపడితే సరిపోతుంది అనమాట. సో గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోయాను అనమాట నేను. సో రాజేష్ టెక్ అని వచ్చేసి సో కింద ఫ్రీ అకౌంట్ అని అయితే వచ్చేసింది అనమాట. సో గాయస్ మీకు స్టీమ్లో లేదా ఎపిక్ గేమ్స్లో కనుక ఇంతకుముందుకే గేమ్స్ ఉన్నట్లయితే, అంటే ఇంతకుముందే మీరు స్టీమ్లో లేదా ఎపిక్ గేమ్స్లో కనుక ఎటువంటి గేమ్స్ అయినా పర్చేస్ చేసినట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సో ఇక్కడ 3 డాట్స్ దగ్గరకు వచ్చేసి సో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆ స్టీమ్ అకౌంట్ని లేదా ఎపిక్ గేమ్స్ అకౌంట్ అయితే సింక్ చేసుకున్నట్టయితే మీరు పర్చేస్ చేసిన గేమ్స్ అనేది ఇందులో వస్తుందన్నమాట. సో వాటిని మీరు ఆడుకోవచ్చు. సో గాయస్ అంతేకాదు మీకు ఇక్కడ ఫ్రీ టు ప్లే గేమ్సే ఉంటాయి మ్యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ట్నైట్, రాకెట్ లీగ్ ఇటువంటి ఫ్రీ టు ప్లే గేమ్సే ఉంటాయన్నమాట. సో గాయస్ ఇక్కడ మనకి చాలా ఫ్రీ టు ప్లే గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ లీగ్ ఉంది, ఫోర్ట్నైట్ ఉంది, సో లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఉంది, అండ్ అపెక్స్ లెజెండ్స్ అనే గేమ్ ఉంది, వార్ ఫ్రేమ్ ఉంది, కౌంటర్ స్ట్రైక్ గ్లోబల్ అఫెన్సివ్ గేమ్ ఉంది. అండ్ ఈ వీడియోలో ట్యుటోరియల్కి వచ్చేసి నేను కౌంటర్ స్ట్రైక్ గ్లోబల్ అఫెన్సివ్ అయితే చూపిస్తాను. సో దానికోసం ఏం లేదు గాయస్, మీరు కౌంటర్ స్ట్రైక్ గ్లోబల్ అఫెన్సివ్ కింద ఒక యారో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో గాయస్ ఇక్కడ మీకు ప్లే అని వస్తుంది, సో ప్లే అని అయితే క్లిక్ చేయండి. సో ప్లే అని క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, అక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే గాయస్ ఇక్కడ మీకు అనలైజింగ్ నెట్వర్క్ అని వస్తుంది, మై కంప్యూటర్ ఎథర్నెట్ ISP జీఫోర్స్ నౌ అని చెప్పేసి, అంటే మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి జీఫోర్స్ నౌ సర్వర్స్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. గాయస్ మీరు ఒకటి రిమైండర్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే సో పర్ అవర్ గేమ్ ప్లేకి మనకి అట్లీస్ట్ 2 నుంచి 5 GB దాకా అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ ద గేమ్ అనమాట. సో ఖచ్చితంగా మీకు ఫైబర్ నెట్ ఉండేటట్టయితే చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫైబర్ నెట్ లేదా ఎయిర్టెల్ ఫైబర్ నెట్, సో దట్ మనకి అన్లిమిటెడ్ డేటా వస్తుంది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు ఆడ. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్టీమ్ లాగిన్ అయితే అడుగుతుంది గాయస్. సో మీరు ఫస్ట్ స్టీమ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీకు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసైనా చేయొచ్చు, లేదా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయినా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో నేనైతే నా అకౌంట్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అని అయితే క్లిక్ చేసేస్తాను గాయస్. సో గాయస్ మీరు చూడొచ్చు అప్డేటింగ్ టికెట్, సో లాగిన్ అవుతుంది.
సో మీరు చూడొచ్చు ఇంకో డైలాగ్ బాక్స్ వచ్చింది ఇక్కడ. సో కిల్ డబుల్ కిల్ అని చెప్పేసి అక్కడ లెట్ గో అని అయితే క్లిక్ చేసేయండి. సో గైస్ మీరు చూడొచ్చు ఇక్కడ సిఎస్ గో అనే లోగో అయితే వచ్చేసింది, అంటే గేమ్ అయితే లోడ్ అయిపోతుంది గైస్. సో గైస్ మీరు చూస్తే గేమ్ అయితే చాలా ల్యాగ్ అవుతుంది. సో ఈ ల్యాగ్ ఎందుకు అవుతుందంటే విపిఎన్ కనెక్ట్ చేయడం వల్ల. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే విపిఎన్ అయితే డిస్కనెక్ట్ చేసేయండి గైస్. సో మనకి గేమ్ ఆల్రెడీ లోడ్ అయిపోయింది కాబట్టి సో విపిఎన్ డిస్కనెక్ట్ చేసిన ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో విపిఎన్ ఎందుకు డిస్కనెక్ట్ చేస్తున్నామంటే, సో విపిఎన్ కనుక కనెక్ట్ అయినట్టుంటే మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది తగ్గుతుంది, సో దట్ పింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి విపిఎన్ అయితే డిస్కనెక్ట్ చేసేస్తున్నాం. సో గైస్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో గేమ్ లోడ్ అయిపోయిన తర్వాత మాత్రమే విపిఎన్ అయితే డిస్కనెక్ట్ చేయాలి. సో మీరు చూడొచ్చు నేను ఒక గేమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను గైస్. సో గాయస్ మీరు చూడొచ్చు ఇక్కడ గేమ్ ప్లే అయితే చాలా స్మూత్గా ఉంది. సో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది గాయస్, ఎందుకంటే వాళ్ళు హెవీ మిషనరీ కాబట్టి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ గాయస్ మన మౌస్ మూమెంట్కి అండ్ ఇన్పుట్ డిలేకి అయితే అసలు లేటెన్సీ అయితే ఏం లేదు, అంటే ఇన్పుట్ డిలే అయితే అసలు 0 మిల్లీసెకండ్స్ అనే చెప్తాను గాయస్. ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్గా ఉంది అసలు. సో ఈ విధంగా మీరు గాయస్ సో ఫ్రీ టు ప్లే ఉన్న గేమ్స్ అన్నిటిని మీరు ఈజీగా ఆడొచ్చు అనమాట. అండ్ ఫ్రీ టు ప్లే గేమ్స్లో మనకి ఆల్రెడీ చాలా గేమ్సే ఉన్నాయి, సో మీరు చాలా అయితే ఆడొచ్చు ఫ్రీ టు ప్లే గేమ్స్. సో చాలా బాగున్నాయి గైస్ గేమ్స్ కూడా, నేను చాలాసేపు అయితే ఆడాను వేరే గేమ్. సో గైస్ ఇంత ఈజీగా మీరు మంచి మంచి గేమ్స్ అయితే మీరు లో ఎండ్ పీసీలు అయితే ఆడుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నట్టయితే. అంతేకాకుండా ఇట్లాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.